వెల్కమ్ టు ది తెలుగు టెక్ ఛానల్. మనము VLSI డిజైన్ గురించి కంప్లీట్ వీడియో సిరీస్ ని స్టార్ట్ చేయడం జరిగింది. మనము చాలా రోజుల క్రితం ఈ వీడియోస్ లో భాగంగా Part 1 మరియు Part 2 వీడియోస్ ని కంప్లీట్ చేశాను. సో అందులో భాగంగా మనం ఆల్రెడీ చాలా రోజులైంది కాబట్టి మనం Part 1 లో ఏం డిస్కస్ చేశాం, Part 2 లో ఏం డిస్కస్ చేశాం ఒకసారి బ్రీఫ్ గా రీకాప్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే Part 1 లో మనం వాట్ ఈజ్ VLSI గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే VLSI అంటే మోర్ నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ని తక్కువ ఏరియాలో ఇంటిగ్రేట్ చేయడం అనమాట. సో ఈ విధంగా ఇంటిగ్రేట్ చేసే ఒక టెక్నాలజీని VLSI అంటాం. దీని ద్వారా మనకేంటంటే మోర్ నెంబర్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ ని మనం తక్కువ ఏరియాలోనే ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట, అది VLSI టెక్నాలజీతో. ఇంకా మనం వాట్ ఈజ్ అన్ ఐసి అంటే, అంతకుముందు మనం డిస్క్రీట్ సర్క్యూట్స్ ని యూజ్ చేసేవాళ్ళం. అంటే మనం ఇప్పుడు ఏదైనా సర్క్యూట్ బిల్డ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ రెసిస్టర్ కానీ మనం కెపాసిటర్ కానీ ఇండక్టర్ కానీ ఈ విధంగా ఉంచేసి మనం కనెక్ట్ చేసేవాళ్ళం అనమాట, మనము ఈ విధంగా సపరేట్గా. అలా కాకుండా ఇప్పుడు వాట్ ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్లో ఏంటంటే మనం ప్రతి ఒక్క రెసిస్టర్ని కెపాసిటర్ని మనకి ఇండక్టర్ని కూడా మనం ఏంటంటే ఈ ట్రాన్సిస్టర్లతోనే బిల్డ్ చేస్తాం అనమాట. అంటే ప్రతి ఒక్క కాంపోనెంట్ మనం ట్రాన్సిస్టర్లతోనే బిల్డ్ చేయడం వల్ల మనం సింపుల్గా ఇంటిగ్రేట్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా చేసే టెక్నాలజీ, ఈ విధంగా చేసే ఒక చిప్నే మనం ఏంటంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటాం అనమాట. అన్నిటిని ట్రాన్సిస్టర్ల ద్వారా బిల్డ్ చేయడం అనమాట. నెక్స్ట్ ఇంకా మనకు స్మాల్ స్కేలు, మీడియం స్కేలు, లార్జ్ స్కేలు, ఈ విధంగా వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్కి వస్తే వీటి మధ్య డిఫరెన్స్ ఏమిటంటే తక్కువ నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్లు యూజ్ చేస్తే SSI, ఈ విధంగా కొంచెం ఎక్కువ MSI, ఇంకా ఎక్కువ LSI, ఇంకా ఎక్కువ అయితే VLSI. ఈ కాలంలో మనం ఏంటంటే ఇంకా మనం ULSI అంటున్నాం అనమాట. అంటే అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ఎందుకంటే బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ని మన యొక్క సింగిల్ చిప్లోనే యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా పేరు వచ్చింది. కానీ మనము డైలీగా VLSI అనే పేరుతోటే యూజ్ చేస్తున్నాం అనమాట. అదేవిధంగా మనం ఐసి డిజైన్ ఫ్లో, ఈ ఐసి డిజైన్ ఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్ మనకంటే స్పెసిఫికేషన్ పార్ట్ దగ్గర నుంచి లాస్ట్కి GDS2 పార్ట్ వరకు ఎటువంటి ఫ్లో మనం ఫాలో అవుతాం అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కానీ ఇది ఒక బ్రీఫ్ అంటే ఇంట్రడక్షన్ వీడియో కాబట్టి జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ డీటెయిల్గా మనం నెక్స్ట్ చేయబోయే వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఐసి డిజైన్ ఫ్లో ఇదే మనకు చాలా ఇంపార్టెంట్, ఇందులోనే మనం VLSI డిజైన్ గురించి టోటల్ నేర్చుకుంటాం ఈ ఫ్లోలో. నెక్స్ట్ ఇంకా Part 2లో భాగంగా మనం ఏం చేసామంటే అసలు కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం అనమాట. అంటే అసలు వోల్టేజ్ అంటే ఏమిటి, కరెంట్ అంటే ఏమిటి, మరియు ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఏమిటో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ కాన్సెప్ట్స్ మనము ఫ్యూచర్లో డిస్కస్ చేయబోయే అడ్వాన్స్డ్ VLSI టాపిక్స్కి ఎంతగానో ఉపయోగపడతాయి అనమాట. అంటే మనం సిగ్నల్ ఇంటిగ్రిటీ ఇష్యూస్, నాయిస్, అటువంటి కాన్సెప్ట్స్ అన్నిటికీ మనకు ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్, ఇటువంటి బేసిక్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. అందుకనే మన తెలుగులో నేను చాలా కష్టపడి చాలా రీసోర్సెస్ చూసుకొని సో నేను నేర్చుకున్నది అంతా కలిపి చెప్తున్నాను అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మీరు ఇబ్బంది పడకుండా ఎటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ మీరు ముందు నేర్చుకుంటే నెక్స్ట్ నేర్చుకోబోయే కాన్సెప్ట్స్కి ఈజీ అవుతుందో నేను నా ఐడియా ప్రకారం ఈ యొక్క డిజైన్ని, ఈ యొక్క సిరీస్ని స్టార్ట్ చేశాను. ఓకేనా? సో EMI గురించి చెప్పాను. నెక్స్ట్ ఇంకా టెక్నాలజీ నోడ్. మనం ఇప్పుడు ప్రాక్టికల్గా ఇండస్ట్రీలో కానీ అందు మనం టెక్నాలజీ నోడ్ అంటాం. అంటే మీరు ఏ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 120 nanometer, 7 nanometer, 22 nanometer, ఈ విధంగా 180 nanometer, ఈ విధంగా మనమే టెక్నాలజీ నోడ్ చెప్తాం అనమాట. అసలు ఈ టెక్నాలజీ నోడ్, ఈ నానోమీటర్ టెక్నాలజీ అంటే ఏమిటో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా మెటల్ స్టాక్, ఈ విధంగా మనం బేస్ లేయర్లో మనము ట్రాన్సిస్టర్లు అన్నీ బిల్ చేస్తే వాటి కనెక్షన్ ఏ విధంగా ఇస్తాం, అంటే అన్ని మన లాజిక్ డివైస్కి ఎటువంటి కనెక్షన్, అంటే టెక్నాలజీ నోడ్కి సంబంధించి డిఫరెంట్గా మెటల్ స్టాక్ ఉంటుందన్నమాట. సో ఈ మెటల్ స్టాక్ మీద డిపెండ్ అయ్యి కూడా మనకి మన చిప్ ఫ్యాబ్రికేషన్ కాస్ట్ మారుతాయి. అందుకనే అసలు మనకి ఈ మెటల్ స్టాక్ అంటే ఏమిటి, ఈ విధంగా మనకి ఈ ఇంటర్ కనెక్ట్స్ అనేటివి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది కూడా మనకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా వాట్ ఈజీ అన్ IP, మనకి ఈ పేర్లోనే తెలుస్తుంది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే. మీరు జనరల్గా చూసినా కానీ మనకు ఒకరి యొక్క ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మనం యూజ్ చేసుకోవడం, అంటే మనం ఒక చిప్ తయారు చేసేటప్పుడు మనం టోటల్గా స్క్రాచ్ నుంచి తయారు చేయడం చాలా కష్టం కాబట్టి ఆల్రెడీ కొన్ని కంపెనీస్ మనకి ఒక చిప్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే మెమొరీని డిజైన్ చేస్తారనమాట. ఆల్రెడీ కూడా ఆప్టిమైజ్డ్ వేలో తక్కువ ఏరియాలో మనకి డిజైన్ చేస్తారు. సో వాటిని మనం బెస్ట్గా రకరకాల వెండర్స్ని కంపేర్ చేసుకొని IP వెండర్స్ని మన డిజైన్కి ఎటువంటి IP సూట్ అయిద్దో ఆ IPని మనం తీసుకుంటాం అనమాట. అంటే మన స్క్రాచ్ నుంచి మన చిప్ బిల్డ్ చేయకుండా మనం వేరే వాళ్ళ IPని తీసుకుంటాం, వాళ్ళకి ఒక సర్టైన్ ఫీ పే చేసి. సో ఈ విధంగా మనం Part 1లో Part 2లో చాలా బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్
మనము ఈరోజు వచ్చేసి విఎల్ఎస్ఏ పార్ట్ త్రీ వీడియో చేస్తున్నాం. సో విఎల్ఎస్ఏ పార్ట్ త్రీలో భాగంగా మనం ఎటువంటి కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో చూడండి. మనకి ఆల్రెడీ వాట్ ఈస్ విఎల్ఎస్ఏ చెప్పాం, కానీ ఓ విఎల్ఎస్ఏ ఎందుకు పర్టికులర్గా విఎల్ఎస్ఏ అనేది మనకు అవసరం అనేది ఈ వీడియోలో చెప్తాను. అదేవిధంగా మనకు వాట్ ఈజ్ ఏ ఎస్ఓసి, అసలు సిస్టమ్ అండ్ చిప్ అంటే ఏమిటో కూడా మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. అదేవిధంగా అసిక్, అప్లికేషన్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటే ఏమిటి, అదేవిధంగా ఫీల్డ్ ప్రోగ్రామబుల్ గేట్ అరే అంటే ఏమిటో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనం ఆల్రెడీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ విఎల్ఎస్ఐ మరియు ఎంబెడెడ్ సిస్టమ్కి మనం డిఫరెన్స్ ఏంటో వీడియో చేయడం జరిగింది. అది ఒకసారి వీడియో చూడండి, ఓకేనా? అందులో మనము ఎంబెడెడ్ సిస్టంలో మైక్రో కంట్రోల్ ఉంటుందని, ఈ మైక్రో కంట్రోల్ సాయంతో ఎంబెడెడ్ సిస్టమ్స్ బిల్డ్ చేస్తామని చెప్పాం. అదేవిధంగా ఎఫ్పిజిఏతో కూడా మనం ఎంబెడెడ్ సిస్టమ్ని బిల్డ్ చేయొచ్చు అనమాట, ఓకేనా? అదేవిధంగా నెక్స్ట్ మనము ఈ అసిక్ మరియు ఎఫ్పిజిఐకి డిఫరెన్స్ ఏమిటో కూడా నేర్చుకుంటాం. అదేవిధంగా ఇంకా ఫుల్ కస్టమ్ మరియు సెమీ కస్టమ్ డిజైన్ అంటే కూడా మనకు డిఫరెన్స్ ఏమిటి, ఏ విధంగా మనం డిజైన్ చేస్తాం అనేది నేర్చుకుంటాం అనమాట. అంటే ఈ కాన్సెప్ట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే ఒక ఎలక్ట్రానిక్ స్టూడెంట్గా కానీ లేదా విఎల్ఎస్ఏలో కానీ ఎంబెడెడ్ సిస్టంలో కానీ మనం ఒక సిస్టమ్ని ఏ విధంగా ఎటువంటి డిఫరెంట్ వేస్లో మనం డెవలప్ చేస్తామనేది మనకు ఈ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. అందుకనే ఈ అన్ని కాన్సెప్ట్స్ ఒకే చోట దొరకడం చాలా కాంప్లికేటెడ్, మన తెలుగులో నేను అందిస్తున్నాను. ఇప్పుడు మనము వై విఎల్ఎస్ఏ, అసలు మనకు విఎల్ఎస్ఏ ఎందుకు అవసరమో చూద్దాం. ఈ అవసరానికంటే ముందు మనం చూడాల్సిన పని వాట్ ఈజ్ ఈ ఎస్ఓసి, ఎస్ఓసి గురించి ముందు తెలుసుకోవాలి మనం, వై విఎల్ఎస్ఏ తెలుసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు ఇది ఒక ఎస్ఓసి అనమాట, అంటే ఇది ఒక మొబైల్ ఎస్ఓసి. అసలు ఎస్ఓసి అంటే అర్థం ఏంటంటే సిస్టమ్ అనే చిప్, అంటే ఒక సిస్టమ్ కి కావలసినటువంటి అన్ని కాంపోనెంట్స్ ని మనము సింగిల్ సబ్స్ట్రేట్ మీద ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట, అది మనకు సిస్టమ్ అండ్ చిప్ అని అర్థం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము మన మొబైల్ ఫోన్ తీసుకున్నట్లయితే మన మొబైల్ ఫోన్ లోపల ఇక్కడ చూడండి మనకి ఇది ఒక కోర్ ఏరియా అనుకోండి. కోర్ ఏరియాలో మనకు రకరకాల ప్రాసెసర్స్ ఉంటాయి అనమాట, అంటే మన సిపియు ఉంటుంది, అదే విధంగా డిఎస్పి ఉంటుంది అంటే డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుంది, ఇంకా జిపియు గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఉంటుంది అనమాట. అదే విధంగా రకరకాల మెమోరీస్ కూడా ఉంటాయి. ఇక్కడ మన మెమోరీస్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ర్యామ్ గానీ, ఎస్ ర్యామ్ గానీ, డి ర్యామ్ గానీ, ఇంకా మనకి రోమ్ అనమాట, అంటే ఈ ప్రోము, ఈఏ ప్రోము, ఈ విధంగా మనకి ఏంటంటే రకరకాల మెమోరీస్ కూడా ఉంటాయి అనమాట. ఇంకా మనము కమ్యూనికేషన్ చేయడానికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అవుట్ సైడ్ మనకి ఇప్పుడు మనకు వైఫై సిగ్నల్ తీసుకున్నా గానీ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అంటే యుఎస్బి, యుఆర్ టు, ఐ స్క్వేర్ సి అంటే ఐ టు సి అంటాం అనమాట. మనకి ఇటువంటి ఇంటర్ఫేస్ ఐపిలు కూడా ఉంటాయి అనమాట. అదే విధంగా ఆర్ఎఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఇంకా ఇక్కడ చూసినట్లయితే మీరు మామూలుగా మనకి ఎటువంటి ఇన్పుట్స్, అంటే మైక్రోఫోన్ ద్వారా మనం ఇచ్చే ఇన్పుట్స్ గానీ లేదా స్పీకర్ ద్వారా వచ్చే అవుట్పుట్ గానీ, ఇటువంటి కాంపోనెంట్స్ అన్ని మనము సింగిల్ సబ్స్ట్రేట్ మీద బిల్డ్ చేస్తాం అనమాట, దాన్నే మనం సిస్టమ్ అనే చిప్ అంట. కానీ ఇటువంటి కాంప్లెక్స్ కాంపోనెంట్స్ అన్నిటిని మనం బిల్డ్ చేయడం అనేది చాలా కష్టతరమైన పని అనమాట. సో అందుకనే చెప్పేసి మనకి ఇటువంటి కాంపోనెంట్స్ అన్ని బిల్డ్ చేయాలంటే ఎక్కువ ఏరియా కావాలి, అదే విధంగా మనకి ఎక్కువ పవర్ కావాలి. సో వీటిని అడ్రస్ చేయడానికి వచ్చిన టెక్నాలజీ విఎల్ఎస్ఏ. అంటే మనకు ఇటువంటి కాంపోనెంట్స్ అన్ని, మనకు ఇటువంటి లాజిక్లు అన్ని మనకు తక్కువ ఏరియాలో ఇంప్లిమెంట్ చేయించి అదేవిధంగా తక్కువ పవర్ తీసుకునేటట్లు తయారు చేయించే టెక్నాలజీ మనకు విఎల్ఎస్ఏ. అంటే ఈ ఎస్ఓసి అనేది మనకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే అన్ని కాంపోనెంట్స్ ఇంటిగ్రేట్ చేసి మనకు తక్కువ పవర్ కన్జంప్షన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఇది ఏ విధంగా పాసిబుల్ అయిందంటే విఎల్ఎస్ఏ ద్వారానే పాసిబుల్ అయింది. అది డిఫరెన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే ఇందులోనే మనకు రకరకాల వోల్టేజ్ డొమైన్స్, అంటే పవర్ డొమైన్స్ కూడా ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చిప్ ఉందనుకోండి, ఈ చిప్ని మనకు అన్ని రకరకాల భాగాలుగా మనకి డివైడ్ చేస్తారనమాట. అంటే ఇందులో సర్టైన్ పోర్షన్ ఆఫ్ ది చిప్ అనేది మనకు ఎలా వర్క్ అవ్వాలంటే మామూలు నార్మల్ ఆపరేషన్లో వర్క్ అవ్వాలి. ఇంకొకటి వచ్చేసి హయ్యర్, ఇప్పుడు జిపియు అని తీసుకోమని అనుకో, మన గేమ్స్ ఆడేటప్పుడు ఏంటంటే మనకు హైపర్ మోడ్లో వర్క్ అవ్వాలన్నమాట, అప్పుడు ఎక్కువ పవర్ తీసుకుంటుంది. సో దానికి ఒక మనకు వోల్టేజ్ సప్లై ఉండాలి. ఆ విధంగా మనం ఏంటంటే రకరకాల వోల్టేజ్ డొమైన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్కి ఒక వోల్టేజ్, ఈ పార్ట్కి ఒక వోల్టేజ్, ఈ విధంగా మల్టీ వోల్టేజెస్లో మనము మన పవర్ డొమైన్స్ని డిఫైన్ చేయొచ్చు అనమాట ఈ విధంగా. సో ఈ విధంగా మనకు విఎల్ఎస్ఏ ద్వారా మనకి తక్కువ ఏరియాలో మోర్ నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ని మనము ఫ్యాబ్రికేట్ చేయొచ్చు. అదేవిధంగా మనకి పోర్టబుల్ డివైజెస్ అనమాట, అంటే మనం ఇప్పుడు సింపుల్ గా మొబైల్స్ అన్ని క్యారీ చేస్తున్నాము, చిన్న చిన్న డివైజెస్ అన్ని క్యారీ చేస్తున్నాము అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ విఎల్ఎస్ఏ అనమాట. అదేవిధంగా లో పవర్, మనం యూజ్ చేసే ప్రతి ఒక్క డివైజ్ ఈ మధ్యన బ్యాటరీతో రన్ అవుతున్నాయి అనమాట, అంటే తక్కువ పవర్ తీసుకోవాలి. ఈ విధంగా ఎస్ఓసీస్ ని మనం బిల్డ్ చేయడానికి ఈ విఎల్ఎస్ఏ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది. అది డిఫరెన్స్. ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఎందుకు విఎల్ఎస్ ఇంపార్టెంట్ అనేది,
ఎందుకంటే ఇప్పుడు అన్ని మనము సిస్టమ్ అని చెప్పి డివైడ్ చేస్తున్నాం కాబట్టి మనము ఈ కాంపోనెంట్స్ అన్నిటిని ఇంటిగ్రేట్ చేసి తక్కువ పవర్ తో అదేవిధంగా తక్కువ ఏరియాలో చేయాలంటే చాలా కష్టం. ఈ VLSI ద్వారానే ఇది సాధ్యమవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేద్దామంటే మైక్రో కంట్రోలర్ కి మరియు ఫీల్డ్ ప్రోగ్రాము గేట్ అరేకి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఆల్రెడీ VLSI వర్సెస్ ఎంబెడెడ్ సిస్టమ్ అని ఒక వీడియో చేయడం జరిగింది. అందులో ఎంబెడెడ్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ లో ఎంబెడెడ్ సిస్టమ్ మనం డెవలప్ చేయడానికి మైక్రో కంట్రోలర్ ని యూజ్ చేసుకుంటాం అని చెప్పాను. ఈ వీడియోస్ లో ఏంటంటే మైక్రో కంట్రోలర్ తో పాటు మనం FPGA తో కూడా మన ఎంబెడెడ్ సిస్టమ్ డెవలప్ చేయవచ్చు. అది ఏ విధంగా అనేది మనము ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే అసలు మైక్రో కంట్రోలర్ అనేది ఒక స్మాల్ కంప్యూటర్ తో సమానం. అదే విధంగా ఇది కూడా ఒక ఇంటిగ్రేటెడ్ సర్క్యూటే. ఇప్పుడు FPGA చూసినా గానీ అది ఒక ఇంటిగ్రేటెడ్ సర్క్యూటే. అదే విధంగా ఇది కూడా ఎంబెడెడ్ సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఉపయోగించవచ్చు. వాటి మధ్య డిఫరెన్స్ ఏమిటంటే ఈ మైక్రో కంట్రోలర్ అనేది ఆల్రెడీ ఇందులో హార్డ్వేర్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది అనమాట. అంటే హార్డ్వేర్ స్ట్రక్చర్ అనేది మొత్తం కనెక్షన్స్ అన్ని ఫిక్స్ అయిపోయి ఉంటాయి. అంటే ఏ విధంగా అంటే ఇందులో ఒక 10 ఫంక్షన్స్ మనం ఇంప్లిమెంట్ చేద్దాం అనుకోండి, ఈ 10 ఫంక్షన్ని మాత్రమే మనము మన కోడింగ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10 ఫంక్షన్లు మనం 9th ఫంక్షన్ మనకు కావాలంటే ఈ 9th ఫంక్షన్ని మనం కోడింగ్ చేసి మనకు కావాల్సిన ఫంక్షనాలిటీని మనం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్డినో తీసుకోండి, మన ఆర్డినోలో మనకేముంటుంది అట్మేగా 328 ఆర్డినో యూనోలో ఆ కంట్రోలర్ ఉంటుంది. ఆ మైక్రో కంట్రోలర్కి సర్టైన్ నెంబర్ ఆఫ్ ఫంక్షనాలిటీలే ఉంటాయి. మనం ఏం చేస్తాం, జస్ట్ సింపుల్గా దానికి ఒక కోడ్ రాసి మనకు కావాల్సిన ఫంక్షనాలిటీని మనం చేసుకుంటాం అంతే తప్ప మనం ఒక వీడియోని ప్రాసెస్ చేయాలి అటువంటి రకరకాల ఫంక్షనాలిటీ అన్ని చేయలేదన్నమాట. బేసిక్ ఆన్ అండ్ ఆఫ్ ఆపరేషన్ సంబంధించిన ఫంక్షనాలిటీస్ అన్నీ అది చేస్తుంది. నౌ ఇప్పుడు FPGAకి వచ్చేటట్లుంటే ఏమవుతుందంటే ఇక్కడ మనము హార్డ్వేర్ని కోడింగ్ చేయొచ్చు అనమాట. అంటే మనకు కావలసిన హార్డ్వేర్ని మనము ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట ఈ FPGAతో. అంటే మనం ఏ విధంగా అయితే ఒక చిప్పును డెవలప్ చేసేటప్పుడు మనం ఒక RTL కోడ్ అంటే ఒక హార్డ్వేర్ డిస్క్రిప్షన్ కోడ్ రాస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా, ఇప్పుడు మనకు ఒక లెగోస్ అనే ఒక గేమ్ తీసుకోండి, అంటే మనకు ఒక పజిల్ ఉంటుంది. సో ఆ పజిల్ మనం కరెక్ట్గా ఫిక్స్ చేస్తే సో మనకి ఏంటంటే ఒక డయాగ్రామ్ ఏర్పడుతుంది కదా. అదేవిధంగా ఇందులో కూడా ఏంటంటే మన హార్డ్వేర్ డిస్క్రిప్షన్ ద్వారా మనము కోడింగ్, మనం ఇప్పుడు HDL రాస్తాం, సో HDL రాసి దాన్ని సింథసిస్ చేసి ప్లేస్ అండ్ రౌట్ చేస్తే అది ఒక బైనరీ ఫార్మాట్లోకి వస్తుంది అనమాట. ఆ బైనరీ ఫార్మాట్ వాల్యూస్ని మనము మన FPGAలోకి డంప్ చేస్తే అవి ఆటోమేటిక్గా కనెక్షన్స్ ఏర్పడి మనం ఒక హార్డ్వేర్ తయారు చేస్తుంది అనమాట. సో అందుకు ఈ మైక్రో కంట్రోల్లో మనం ఏం చేస్తామంటే జస్ట్ హార్డ్వేర్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది, మనం ఫర్మ్వేర్ అంటే మన కోడింగ్ మన రాసి మనకు కావాల్సిన ఫంక్షనాలిటీ చేసుకుంటాం. అదే FPGAలో ఏంటంటే మనము హార్డ్వేర్ని కోడింగ్ చేయొచ్చు, అంటే మనకు కావలసిన హార్డ్వేర్ని అది కనెక్షన్ ద్వారా బిల్డ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన ఫంక్షనాలిటీ అనేది మనకు కావాల్సిన ఫంక్షనాలిటీ రన్ చేసుకోవడానికి మళ్ళీ అందులో ఫర్మ్వేర్ కూడా మనం చేయొచ్చు అనమాట. అంటే డబల్ ఈ FPGA ద్వారా. మనం ఇప్పుడు అసలు FPGA లోపల ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఇంటర్నల్ స్ట్రక్చర్ చూసినట్లయితే ఇవి ఏ విధంగా వర్క్ అవుతుందో కొంచెం ఐడియా వస్తుంది. ఇంకా మనం ఏంటంటే ఇది ఒక ఇంట్రడక్షన్ వీడియో కాబట్టి నేను ఏం చెప్తానంటే బేసిక్గా చెప్తాను అనమాట అసలు మైక్రో కంట్రోల్ ఏంటి FPGA అంటే. మీరు ఇక్కడ చూసినట్లయితే దాని యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కాన్ఫిగరబుల్ లాజిక్ బ్లాక్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ బ్లాక్స్ ఉంటాయి అనమాట. ఇవి వచ్చేసి మధ్యలో ఇంటర్ కనెక్ట్స్. ఓకేనా, ఈ కాన్ఫిగరబుల్ లాజిక్ బ్లాక్ లో కూడా మనకి ఏముంటుందంటే ఈ లుక్అప్ టేబుల్స్, అదేవిధంగా ఫ్లిప్ ఫ్లాప్స్ మరియు మక్సులు ఉంటాయి అనమాట. ఇక్కడ చూడండి ఈ CLB లో డీటెయిల్ గా ఏముంటుందో చూడండి. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ మెమోరీస్ అనమాట ఫ్లిప్ ఫ్లాప్స్. ఓకేనా, ఇది వచ్చేసి మన మక్సులు. ఈ బేసిక్ FPGA ఎలా వర్క్ అవుతుందంటే మనకు ఒక హాఫ్ యాడర్ తీసుకున్నాం అనుకోండి. సో ఈ హాఫ్ యాడర్ లో మనం ఏం చేస్తాం, సో ఇన్పుట్ ఏ ఇస్తాం, బి ఇస్తాం, అదేవిధంగా సమ్ క్యారీ వస్తాం అనమాట. మనకు ఆల్రెడీ ట్రూత్ టేబుల్ తెలుసు, ఏ విధంగా వేస్తాం, ఏబి సమ్ క్యారీ అని వేసేసి మనకు కాంబినేషన్లు 00 01 10 11 వస్తాయి. సో సమ్ 00 కలిపితే ఎంత, 0 క్యారీ 0, ఏబి 01 కలిపితే 1 క్యారీ మనకు 0. సో ఈ విధంగా 10 సమ్ 1 క్యారీ 0, 11 సమ్ 0 క్యారీ 1. సో ఈ 0 1 10 అని ఉంది కదా, అదే విధంగా ఇక్కడ ABC లని ఉండే కదా. సింపుల్ గా ఏం చేస్తామంటే వాటిని ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇన్పుట్స్ గా స్టోర్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనము ఇది ఒక ఇక్కడ వచ్చేసి జస్ట్ ఇది ఒక 4 ఇన్పుట్ సంబంధించినది లాజిక్. సో కానీ ఇక్కడ మనము జస్ట్ 2 ఉన్నాయి అనుకోండి ఇలా. సో ఏబి దానికి సంబంధించిన ఇన్పుట్స్ అనమాట. అంటే మనం ఏం చేస్తాం, జస్ట్ సింపుల్ గా ఇక్కడ ఈ విధంగా ఎప్పుడైతే 0 1 వచ్చినప్పుడు మాత్రమే అవుట్పుట్ 1 రావాలని చెప్పేసి ఇక్కడ చూడండి ఈ 2 ఉన్నాయి అనుకోండి, I2 I3.
ఓకేనా. సో ఇందులో ఎప్పుడైతే 0 0 వస్తుందో మనకేం కావాలనుకుంటాం, ఈ 0 0 వచ్చినప్పుడు ఇక్కడ ఫస్ట్ అనేది రావాలనుకుంటాం. 0 0 రావాలనుకునేప్పుడు ఏమి రావాలి మనకి, 0 రావాలి. ఇక్కడ 0 ఉంది కదా, సో 0 అవుట్పుట్ అనేది 0 రావాలి. అదే విధంగా మనకి ఇప్పుడు 0 1 ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 1, ఇది 0 0 1 1 ఉంటాయి. ఇక్కడ ఈ రెండులో 0 1 తీసుకున్నాం అనుకోండి, మనం ఇప్పుడు 1 పెట్టాం అనుకోండి ఇక్కడ. సో ఎప్పుడైతే ఇక్కడ 1 0 ఉంది అనుకోండి, ఇక్కడ సంబంధించిన 1 అనేది ఇక్కడ వస్తాయి అన్నమాట అవుట్పుట్ గా. సో ఈ విధంగా ఏం చేస్తాం అంటే జస్ట్ ఈ ట్రూత్ టేబుల్ ని సంబంధించిన ఇన్పుట్స్ అనేటివి ఇక్కడ ఇస్తాం, సో అవుట్పుట్స్ అనేవి ఇక్కడ స్టోర్ చేస్తాం అనమాట. ఈ విధంగా ఏంటంటే మన ట్రూత్ టేబుల్ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మనం సింపుల్ గా ఈ మక్సుల్ తోటి ఈ యొక్క మెమోరీస్ తోటి మనము మన ఫంక్షనాలిటీ బిల్డ్ చేయొచ్చు అనమాట. అంటే ఆటోమేటిక్ గా ఈ వైర్స్ అనేటివి మనం ప్రోగ్రామింగ్ చేయవచ్చు, అదే విధంగా ఈ లోపల సిఎల్బిస్ మనం ప్రోగ్రామింగ్ చేయొచ్చు, ఇన్పుట్ అవుట్పుట్ బ్లాక్లు కూడా మనం ప్రోగ్రామ్ చేయవచ్చు. ఈ విధంగా మనకు కావలసిన ఫంక్షనాలిటీని మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైంది కదా, ఇది పెద్ద కాన్సెప్ట్ కానీ సింపుల్ గా చెప్పడానికి ట్రై చేస్తున్నాం. ఓకే, ఈ డిఫరెన్స్ అన్ని మనం చూడొచ్చు అనమాట, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. సో ఎంబెడెడ్ సిస్టమ్ మనం ఏదైనా ప్రోగ్రామ్ చేయాలనుకున్నప్పుడు హైయర్ లెవెల్ లాంగ్వేజెస్ లో, అంటే మన సి లాంగ్వేజ్ లో కానీ, ఓకే, అదే విధంగా పైథాన్ జావా స్క్రిప్ట్ లో హైయర్ లెవెల్ లాంగ్వేజెస్ లో మనము ఇంప్లిమెంట్ చేస్తాం. అదే విధంగా ఎఫ్పిజిఏకి వచ్చేదానికి, ఎఫ్పిజిఏ లో మనం ఏంటంటే మనకు లో లెవెల్ లాంగ్వేజ్ అంటే హార్డ్వేర్ లెవెల్ లాంగ్వేజ్, హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ అంటే మనకు వెరిలాగ్ గానీ విహెచ్డిఎల్ గానీ ఇంప్లిమెంట్ చేస్తాం. ఈ ఆల్రెడీ చెప్పినట్టు మైక్రో కంట్రోల్ లో మనకి ఫిక్స్డ్ హార్డ్వేర్ ఉంటుంది, ఎఫ్పిజిఏ లో మనకి ఫిక్స్డ్ హార్డ్వేర్ ఉండదు, మనమే రీప్రోగ్రామింగ్ చేసి మనకు కావాల్సిన ఫంక్షనాలిటీ మనం డంప్ చేసుకోవచ్చు. సో ఇంకా మనకు మైక్రో కంట్రోలర్స్ అనేటివి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఆన్ ఆఫ్ చేసే ఫంక్షన్స్, అంటే మనం ఇప్పుడు సెన్సార్స్, స్మాల్ స్మాల్ సెన్సార్స్, అదే విధంగా మనకు డివైస్ కంట్రోల్ చేయడం, ఆటోమేషన్, అటువంటి అన్నిటికి మైక్రో కంట్రోల్ సింపుల్ గా యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ ఇంకా ఎఫ్పిజిఏకి వచ్చేదానికి, ఎఫ్పిజిఏ అనేటి లార్జర్ అప్లికేషన్స్, అంటే ఏదన్నా ఒక హై ప్రాసెసింగ్ వీడియోకి, సో ప్రాసెసింగ్ చేయడానికి ఏ యాక్సిలరేటర్స్, అటువంటి అప్లికేషన్స్ మనం యూజ్ చేయొచ్చు అనమాట. అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు ఏం లేదు, మనం ఒక ప్రాసెసర్ ఉందనుకోండి, ఆ ప్రాసెసర్నే మనము నార్మల్గా ఫంక్షనాలిటీ ఏ విధంగా చేస్తామో అదే విధంగా ఎఫ్పిజిఏలో కూడా ఆ ప్రాసెసర్ ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. అంటే అప్పుడు ఎఫ్పిజిఏనే ఒక ప్రాసెసర్గా వర్క్ అవుతుంది. అర్థమైందే, ఇది హార్డ్వేర్నే మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఎఫ్పిజిఏ తోటి హార్డ్వేర్నే మనం ప్రోగ్రామ్ చేయొచ్చు. ఓకేనా, ఈ మైక్రో కంట్రోల్ ఏంటంటే సాఫ్ట్వేర్ ద్వారా మనం ప్రోగ్రామింగ్ చేసి మనకు కావాల్సిన ఫంక్షనాలిటీ చేసుకోవడం అనమాట, మనం ఆల్రెడీ చేసాము. సో ఇందులో మనం ఫర్మ్వేర్ ని రీప్రోగ్రామ్ చేయొచ్చు, ఇందులో అయితే కదా హార్డ్వేర్ ని సాఫ్ట్వేర్ ని ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. అదే విధంగా మనకేంటంటే ఇందులో ప్రాసెసర్, మెమోరీ, పెరిఫెరల్ డివైస్ ఉంటాయని చెప్తాం. ఓకేనా, ఇంకా మనకేంటంటే ఇందులో వచ్చేసి మనకు సిఎల్బిస్, అదే కాన్ఫిగరబుల్ లాజిక్ బ్లాక్స్, అదే విధంగా లుక్అప్ టేబుల్స్, ఫ్లిప్ ఫ్లాప్స్, మక్స్లు ఇవి ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మీరు బేసిక్ గా ఈ మైక్రో కంట్రోలర్ ఎఫ్పిజిఏ అంటే అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, సో ఈ మైక్రో కంట్రోల్ బేస్డ్ తోనే మనం ఎంబెడెడ్ సిస్టమ్ ని డెవలప్ చేయవచ్చు, లేదా ఎఫ్పిజిఏ తో గానీ మనం డెవలప్ చేయవచ్చు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనము ఎక్స్ప్లెయిన్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే, వాట్ ఈస్ యాన్ అసిక్, అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటే ఏమిటి, అదే విధంగా ఫీల్డ్ ప్రోగ్రాములు గేట్ అరే అంటే ఏమిటి. పార్ట్ 3లోని సెకండ్ వీడియోని కూడా తొందరగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా e4engineer.com లో అవైలబుల్ గా ఉంటుంది. ఇందులోనే మనకు IoT కి సంబంధించిన కోడ్లు కానీ, అదేవిధంగా కాన్సెప్ట్స్ కానీ రిటర్న్ ఫార్మాట్ లో క్లియర్ కట్ గా ఉంటాయి. అదేవిధంగా మనకేంటంటే VLSI డిజైన్ సంబంధించి పూర్తి వీడియోస్ మనం చేస్తున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద తెలుగు ఈటెక్ ఛానల్. ఇది మన తెలుగులో IoT, ఎంబెడెడ్ సిస్టమ్స్, VLSI గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.